Okay, good morning children. So in previous class we discussed about safety. We should follow safety rules at home. Okay, and when playing ఆడుకునేటప్పుడు మరియు ఇంట్లో ఎలాంటి సేఫ్టీ రూల్స్ ఫాలో కావాలో మనం సేఫ్ గా ఉండాలంటే ఎలాంటి సేఫ్టీ రూల్స్ ఫాలో కావాలో తెలుసుకున్నాం కదా. సో టుడే వి ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ సేఫ్టీ రూల్స్ వై బర్స్టింగ్ క్రాకర్స్. సో క్రాకర్స్ అంటే ఏంటి? టపాకాయలు కదా. మనం దివాళీ ఫెస్టివల్ రోజు టపాకాయలు కాలుస్తాం ఎక్కువ. సో ఆ క్రాకర్స్ కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? వన్, ఫైర్ వర్క్స్ అవుట్ సైడ్ ద హౌస్ ఓన్లీ. సో ఫైర్ వర్క్స్ అంటే టపాకాయలు కదా. సో ఎక్కడ కాల్చాలి? హౌస్ కి ఇన్ సైడ్ లో కాలుస్తాము? నో, రోడ్ సైడ్ గా బయటికి వెళ్ళి మన హౌస్ కి అవుట్ సైడ్ గానే పేల్చాలి కదా టపాకాయలు అనేవి. ఎక్కడ వేస్తాం? రోడ్ కి అవుట్ సైడ్, హౌస్ కి అవుట్ సైడ్ బయటగా కాలుస్తాం కదా. సో అది ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటి? ఎక్కడ కలుస్తాం టపాకాయలు? హౌస్ కి బయట సైడ్, అవుట్ సైడ్ లో కదా, బయట కలుస్తాం. సో బర్న్ ఫైర్ వర్క్స్ అవుట్ సైడ్ ద హౌస్ ఓన్లీ. నెక్స్ట్ సెకండ్ వన్, డు నాట్ లైక్ క్రాకర్స్ హోల్డింగ్ ఇన్ హ్యాండ్. కొందరు ఏం చేస్తారు, అవి కొంచెం కొన్ని పేల్చిన తర్వాత దానికి ఫైర్ అట్లనే అంటూ ఉంటది, హ్యాండ్ లోనే పట్టుకొని మిగతా క్రాకర్స్ కలుస్తారు కదా. అట్లా ఎక్కువగా ఒకేసారి హ్యాండ్ లో పట్టుకోకూడదు, ఒక్కొక్కటి కాల్చాలి కదా. సో డు నాట్ లైక్ క్రాకర్స్ హోల్డింగ్ ఇన్ హ్యాండ్, హ్యాండ్ లో పట్టుకోకూడదు. ఓకే, నెక్స్ట్ నెవర్ కీప్ ఎక్స్ట్రా ఫైర్ వర్క్స్ ఇన్ ప్యాకెట్. ఓకే, నెక్స్ట్ కొందరు ఏం చేస్తారు, ప్యాకెట్ లో ఎక్స్ట్రా ఫైర్ వర్క్స్ అట్లనే వేసుకుంటారు టపాకాయలు. సో అట్లా ఎక్కువగా వేసుకోకూడదు కదా, ఇంటికి అవుట్ సైడ్ గా కాల్చాలి. నెక్స్ట్ ఇన్ స్కూల్ బస్, స్కూల్ బస్ లో ఎలాంటి జాగ్రత్తలు ఫాలో కావాలి చూడండి. డు నాట్ గెట్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ఎ మూవింగ్ బస్. ఏంటి, కదులుతున్న వెహికల్ లో, బస్ లో కానీ ఏ వెహికల్ లోనే సరే, మూవ్ అవుతున్న బస్ లోనికి ఊరికే బయటకు రావడం, లోపలికి రావడం, తిరగడం లాంటిది చేయకూడదు. ఎవరి సీట్ లో వాళ్ళు అలాగనే కూర్చోవాలి కదా. డు నాట్ డిస్టర్బ్ ద డ్రైవర్, డ్రైవర్ ని కూడా డిస్టర్బ్ చేయకూడదు కదా. సో నెక్స్ట్ డు నాట్ గెట్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ఎ మూవింగ్ బస్. నెక్స్ట్ డు నాట్ పుట్ యువర్ హ్యాండ్ అవుట్ ఆఫ్ ఎ మూవింగ్ బస్. ఏం చేస్తారు కొందరు, వీటికి సో విండోస్ ద్వారా మన హ్యాండ్స్ ని బయట పెడతాం కదా. సో అట్లా వేరే వెహికల్స్ నుంచి వస్తే మన హ్యాండ్స్ కి ప్రమాదం కదా. సో హ్యాండ్స్ ని బయట పెట్టకూడదు, అట్లా విండో నుంచి, డోర్స్ నుంచి బయట పెట్టకూడదు కదా. అట్లాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి. మళ్ళీ బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ క్యూ పద్ధతిగా దిగాలి. అంటే ఒక్కొక్కరు దిగుతూ ఉండాలి, అందరు ఒకేసారి అయితే మళ్ళీ కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి క్యూ పద్ధతిని ఫాలో అవ్వాలి కదా, బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ. సో వైల్ ఫస్ట్ ఏంటి, వైల్ బస్టింగ్ క్రాకర్స్ బర్న్ ఫైర్ వర్క్స్ అవుట్ సైడ్ ద హౌస్ ఓన్లీ. నెక్స్ట్ డు నాట్ లైక్ క్రాకర్స్ హోల్డింగ్ ఇన్ హ్యాండ్ కదా, చేతిలో పట్టుకొని డైరెక్ట్ పేలుస్తారు కదా కొందరు. సో అట్లా పేల్చకూడదు టపాకాయలు. నెక్స్ట్ నెవర్ కీప్ ఎక్స్ట్రా ఫైర్ వర్క్స్ ఇన్ ప్యాకెట్స్. నెక్స్ట్ ఇన్ బస్ డు నాట్ గెట్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ఎ మూవింగ్ బస్. ఓకే, నెక్స్ట్ డు నాట్ పుట్ యువర్ హ్యాండ్ అవుట్ ఆఫ్ ఎ మూవింగ్ బస్. ఓకే, నెక్స్ట్ ఫాలో క్యూ మెథడ్, క్యూ పద్ధతిని ఫాలో కావాలి బస్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ కదా. నెక్స్ట్ డు నాట్ డిస్టర్బ్ ద డ్రైవర్, డ్రైవర్ని డిస్టర్బ్ చేయకూడదు డ్రైవింగ్ చేసేటప్పుడు. సో ఇవి సమ్ సేఫ్టీ రూల్స్. ఓకే, నెక్స్ట్ వై స్విమ్మింగ్, స్విమ్మింగ్ అంటే ఈత కదా. సో స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి? సో ఫస్ట్ వీఆర్ స్విమ్మింగ్ టు విన్ బి స్విమ్మింగ్ కదా. ఏంటి, స్విమ్మింగ్ ట్యూబ్ ఉంటుంది కదా, స్విమ్మింగ్ ట్యూబ్ ఎందుకు వేసుకుంటాం? నీటిలో సరిగా ఏంటి మునిగిపోకుండా కరెక్ట్గా స్విమ్ చేయడానికి స్విమ్మింగ్ ట్యూబ్ వేసుకుంటాం కదా. సో కంపల్సరీ ఏం చేయాలి, స్విమ్మింగ్ చేసేటప్పుడు స్విమ్మింగ్ ట్యూబ్ వేసుకోవాలి కదా. వీఆర్ స్విమ్మింగ్ ట్యూబ్ ఇన్ విన్ బి స్విమ్మింగ్. నెక్స్ట్ గో ఇన్ టు ద స్విమ్మింగ్ పూల్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ లర్న్ టు స్విమ్ వెల్. సో కరెక్ట్గా స్విమ్మింగ్ చేయడం వస్తేనే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి. సో సరిగా ఈత రాకుండా వెళ్తే ఏమవుతుంది, మునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి, మనకి కరెక్ట్గా స్విమ్మింగ్ వస్తేనే మనం స్విమ్మింగ్ పూల్కి స్విమ్ చేయడానికి వెళ్ళాలి. ఓకే,
first one is go into the swimming pool only. You have learned swimming, swim well. Kada correct ga vastene vellali. Next always walk slowly in pool area. Okay, em cheyali pool area lo area daggara em cheyali chala slow ga walk cheyali. Enduku pool area swimming pool lo mottham water untadi kada. So water area mottham wet ga untadi kada. కరా మొత్తం వాటర్ ఏరియా కాబట్టి ఏం చేయాలి వాక్ చేసేటప్పుడు చాలా స్లోగా నడవాలి పూల్ ఏరియా దగ్గర ఓకే నెక్స్ట్ వి ఆర్ స్విమ్మింగ్ టు వెన్ వి స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేసేటప్పుడు కంపల్సరీ స్విమ్మింగ్ ట్యూబ్ పెట్టుకోవాలి ఓకే ఇవి ఏంటి స్విమ్మింగ్ పూల్ లో పాటించాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ మనకు స్విమ్మింగ్ కరెక్ట్ గా చేయడం వస్తేనే స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాలి కదా వెళ్ళిన తర్వాత ఏం చేయాలి స్విమ్మింగ్ ట్యూబ్ పెట్టుకోవాలి స్విమ్మింగ్ ట్యూబ్ పెట్టుకోవాలి స్విమ్మింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఆల్వేస్ వాక్ స్లోలీ ఇన్ పూల్ ఏరియా ఓకే పూల్ ఏరియా దగ్గర ఏం చేయాలి స్లోగా వాక్ చేయాలి ఓకే